दुरद राष्ट्र प्रधान प्रतिपक्ष तेलुगुदेश पार्टी वार प्रजल पट सा प्रजल पट प्रजा अवसर पट वार अंकित भाव ले वार उदेश राजकीय दुर्बुद्धि राजकीय कोण आलोचन कार्यक्रम इन प्रति पेदवाड़ की जगनमोहन रेड्डी गारु वाल तंडिगार स्फूर्ति राजशेखर गारु स्फूर्ति आना प्रति पेदरा सवं इंक सवंत इंडदी విశాన్ని ఆ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ రకంగా అయితే పిల్లల్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారు ఈ రకంగా ఆ రకంగానే ఈయన కూడా చేయాలని ఒక తపనతో సుమారు 25 లక్షల మందికి ముందు అనుకున్నాం దాన్ని 30 లక్షల వరకు పేదలు ఉన్నారు మాకు కూడా ఇల్లు కావాలని అందరూ కోరారు అందరూ వచ్చి అంతక ముందు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఏది జరుగుతుందో G+3 దాని తర్వాత లేని వాళ్ళందరికీ ఇల్లు లేని మీరు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇండిపెండెంట్ పట్టా ఇచ్చి ఆ పట్టాల ఇల్లు వాళ్ళు కట్టుకునే ఏర్పాటు చేయాలని మరి ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ నేపథ్యంలో సుమారు 25 లక్షల 30 లక్షలకి వచ్చినప్పుడు కూడా దంకలేదు దానికి భూసేకరణ భూం దుర్గ ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు ఇచ్చాం లేదు డిఫామ్ పట్టాలు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వస్తే అవి తీసుకొని వాటి ద్వారా వారికి కాంపెన్సేషన్ ఇచ్చి దాంట్లో మరి పట్టాలకు వచ్చి లేఅవుట్ లేసాం దాంతో పాటు ఇంకా దొరకంద ప్రదేశాల్లో భూసేకరణ చేసాం దాని తగ్గట్టు డబ్బును కూడా వారికి ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇవాల తెలుగుదేశం పార్టీ సాంకేతిక కారణాలు చూమెట్టి అందులో సాంకేతికమైన లోపాలను వెళ్ళి ఎత్తికి పొత్తుద్దంలో పెట్టి ఎత్తికి తద్వారా కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి పేదవాళ్ళకి ఇస్తున్న 30 లక్షల ఇళ్ళని ఇవాల ఇస్తున్న నేపథ్యంలో దాని నుంచి కోర్టుల నుంచి మరి వాజ్యాలు వేసి వాళ్ళు స్టే తీసుకొచ్చి ఆ పేదవాడికి ఇల్లు ఇవ్వనికంట చేస్తున్న పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాల తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి రాష్ట్రంలో పేద ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నాను ఇవాల తెలుగుదేశం పార్టీ తాలూకా ఆలోచన వాళ్ళ తాలూకా రాజకీయ ఆలోచనతో కుతంత్రాలతో ఇవాళ నీచమైన ఒక దుర్బుద్ధితో పేదవాడికి ఇల్లు రానికంట చేస్తున్న పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయమంటున్నాను ఎన్ని ఏదైనప్పటికీ కూడా పేదవాడి తాలూకా అభివృద్ధి ధ్యేయంగా పేదవాడికి కావాల్సిన అవసరాన్ని తీర్చే విధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు దేవుడు ఉన్నాడు న్యాయం ఉంది తప్పకుండా దాంట్లోంచి సాధించి ఆ పేదవాడికి ఇల్లు ఇచ్చి ఆ పేదవాడికి పట్టా ఇచ్చి అందులో వారు ఇల్లు కట్టుకునే ఏర్పాటుని చేయడమే ధ్యేయంగా చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను వాళ్ళు చెప్తున్నారు ఇవాళ వచ్చంట వీళ్ళు చూస్తారంట ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో సేర్వేల్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు దేనికి తెచ్చారు త్వరితగతంగా కట్టేస్తాం ఇల్లు వచ్చేళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళకి అన్నారు ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు గత ప్రభుత్వం ఇచ్చారా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చారా ఆలోచన చేయమని కోరుతున్నాను పేదవాళ్ళందరినీ కూడా అది వచ్చి ప్రభుత్వంతో ధనాన్ని దోచుకోవడానికి పేదవాడి రక్తాన్ని తాగడానికే ఆ ఇల్లుల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు గద్దెక్కిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో ఏదైతే పేదవాడు వచ్చి 300 SFT ఇల్లు సుమారు 4,65,000 రూపాయలని బ్యాంకుల ద్వారా తీర్చుకోవాల్సిన అవసరం ఉందో అది 3,60,000 రూపాయలు తీర్చుకో అవసరం ఉందో అది తీర్చుకోకంట దాన్ని ఉచితంగా ఆ పేదవాడికి ఇవ్వాలని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన అవి పక్కన పెట్టి ఇవాళ వచ్చి వెళ్తారంటే ఇల్లు చూస్తారంటే ఏం చూస్తారా అని ఏం ముఖం పెట్టుకొని చూస్తారు మీరు పేదవాడిని రక్తం దోచుకొని తాగి అలా దాంతోపాటు ప్రభుత్వ ధనాన్ని దోచుకు తినడానికి ఒక్కొక్కటి స్క్వేర్ ఫుట్ వచ్చి మీరు 2,000-3,000 రూపాయలకి మరి కాంట్రాక్ట్లు పెట్టి మళ్ళీ నువ్వు వెళ్ళి చేస్తావా మనం రివర్స్ స్టాండింగ్కి వెళ్ళాం మేము 3,000 కోట్లతో రివర్స్ స్టాండింగ్ చేస్తే సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయింది మరి ఈ 400 కోట్లు ప్రజాధనం కాదా ఇది దీన్ని దోచుకు తినడానికి మీరు తయారవ్వదా దానికి సమాధానం చెప్పండి మీరు వెళ్ళే ముందు ఆ దోపిడీకి కారణాలు చెప్పమని కోరుతున్నానండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదరాలు కూడా ఆలస్యం అవ్వచ్చు ఒకరోజు ఇవాళ అవ్వంది రేపు అవ్వచ్చు రేపు అవ్వంది ఇల్లు ఉండవచ్చు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చి తీరుతారు మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేస్తారు తప్పకుండా మీ తల్లి పిల్ల పాప హాయిగా ఉండే ఆ ఇంట్లో నా సొంత ఇల్లు అనుకునే ధీమాని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారని మరి మీ ద్వారా ఇవాళ ఇక్కడ నుంచి ఈ ద్వారా రాష్ట్రంలో ప్రధానికానికి మరి ప్రభుత్వ మాటగా ముఖ్యమంత్రి గారి మాటగా మా మాటగా ఇవాళ తెలియజేస్తున్నాం ఓకే ఏదైతే 300
ఎస్ఎఫ్డి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళన్నిటిని కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు ఒక రూపాయి ఎవరికి కట్టక్కర్లేదు. ఏ కార్యక్రమం చేయక్కర్లేదు. కానీ 365 430 తమైన ఇళ్ళు ఏమున్నాయో మాకు ఆ ఇళ్ళు కావాలంటే మీరేదైతే మీరు కట్టవలసిన అప్రంట్ దాని తర్వాత బ్యాంకు కట్టవలసిన డబ్బుల్ని ఏది డిపాజిటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చిన ఏది ఉందో దాన్ని తగ్గించుకొని ఇంతకు ముందులాగా 465000 4,15,000 కట్టుకోక్కర్లేదు. తగ్గుతుంది డబ్బు. దాన్ని మీరు విడతల వారీగా మీరు బ్యాంకులు కట్టుకుంటామని మాకు పర్వాలేదని అంటే మాత్రం తప్పకుండా ఆ ఇల్లు కూడా మీకు శాంక్షన్ చేసి ఇస్తామని ఎవరెన్ని మాటలు చెప్పినా సరే మీరు వినొద్దని చెప్పి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం.